Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఈ వయసులో ఇన్ని కష్టాలా? చంద్రబాబుని రాజకీయ గండర గండడు అంటారు. ఆయన చాణక్య రాజకీయం ప్రత్యర్థులను గొక్క తిప్పుకోనేయకుండా చేస్తోంది. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన ఎత్తులు పై ఎత్తులు ఒక రేంజ్లో ఉంటాయి. చంద్రబాబు ఆలోచించి స్కెచ్ గీయాలే కానీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టడం ఖాయమనే చెబుతారు. అయితే 2018 నుంచి చంద్రబాబు ఎత్తుగడలు చాలా వరకు పారలేదు. నాడు మోదీకి బాగా వ్యతిరేకత ఉందని భావించి తప్పులో కాలేసి కమలానికి తలాక్ అనేశారు. ఇక పవర్ స్టారేజాన్ని కూడా లెక్క చేయకుండా దూరం పెట్టారు. దాని ఫలితాన్ని కేవలం 23 సీట్ల రూపంలో అనుభవించారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఇలాంటి తప్పులు చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారట. ఈసారి జగన్ని ఇంటికి పంపాల్సిందే అని చంద్రబాబు గట్టిగానే డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మళ్ళీ జగన్ కనుక అధికారంలోకి వస్తే శాశ్వతంగా టీడీపీ డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఈ సంగతి అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. ఎన్టీఆర్ చేతుల్లో నుంచి అధికారాన్ని పార్టీని తన వైపు తీసుకున్న చంద్రబాబు గడిచిన 5 ఏళ్లుగా టీడీపీని ఫ్రంట్ లైన్లోనే ఉంచుతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ మార్క్ చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. అయితే ఒకసారి అధికారం పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. పైగా చంద్రబాబు వయస్సు ఇప్పుడు 7 పదులు దాటింది. మరోవైపు చూసుకుంటే కుమారుడు నారా లోకేష్ ఇంకా అందిరావడం లేదు. చూడబోతే సగం పుణ్యకాలం గడిచిపోయింది. జగన్ మధ్యాహ్న మార్తాండుడిలా ఏపీ రాజకీయ వేదిక మీద చెలరేగిపోతున్నారు. దాంతో ఆయన్ని తట్టుకోవాలంటే మళ్ళీ జనం బాటలో పయనించక తప్పదని గట్టిగానే చంద్రబాబు నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత విభజన ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబు కావడానికి ఆయన చేసిన పాదయాత్ర చాలా ఉపయోగపడింది. నాడు 60 ఏళ్ల వయసులో చంద్రబాబు పాదయాత్ర చేశారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం 2012 గాంధీ జయంతి వేళ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర సుదీర్ఘంగా ఉమ్మడి ఏపీని తాకుతూ 6 నెలల పాటు సాగింది. చివరికి అదే పవర్ని చంద్రబాబు చేతిలో పెట్టింది. ఇప్పుడు కూడా నిస్తేజమైన పార్టీని బతికించుకోవడానికి జగన్ చరిష్మాను తగ్గించి తాను జనంలో ఉండడానికి పాదయాత్ర శరణ్యమని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే చంద్రబాబు వయస్సు ఇప్పుడు 72. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. అంటే నాటికి ఆయన 73కి చేరువవుతారు. అంత లేటు వయసులో పాదయాత్ర అంటూ అడుగు అడుగు కదిపి చంద్రబాబు సాగడం అంటే అంతకంటా దుస్సాహసం వేరొకటి ఉండదు అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ససేమేరంటున్నారట. మామూలు ప్రసంగాలు టూర్లు చేస్తే వైసీపీ ముందు అవి ఎందుకు సరితూగవని ఆయన నిర్ణయానికి వచ్చారట. అందువల్ల విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్రకి రెడీ అవుతున్నారని టాక్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను జనంలోనే ఉంటే ఖచ్చితంగా అది పార్టీకి తనకు మేలు చేస్తుందని చంద్రబాబు తలపోస్తున్నారట. మరి చంద్రబాబు పాదయాత్ర కనుక చేపడితే అది ఏపీ రాజకీయాలలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లుగా భావించలేమో.